కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా మారుతున్నారు కొందరు కేటుగాళ్ళు. కాసుల కకృతితో పాలను కూడా కల్తీ చేస్తున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలను అధికారులు సీజ్ చేసిన ఘటన రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సార్ మనం మీటర్ రీడింగ్ కూడా ఒకసారి చూపిద్దాం వాళ్ళకి. అది లాస్ట్ లో ఫోటో తీసుకుంటుంది ఈ మిల్కి. అధికారుల కళ్ళు గప్పి యథేచ్ఛగా కల్తీ పాలు తయారు చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. నీళ్ళలో మిల్క్ పౌడర్ కలిపి హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా లాంటి కొన్ని మిశ్రమాలు కలిపి వందల లీటర్ల పాలు తయారు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తమ ఏజెంట్ల ద్వారా దుకాణాలకు, హోటళ్లకు తరలిస్తున్నారు. కల్తీ పాల విషయంలో పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా ఇదంతా మాత్రం ఆగడం లేదు. ఒకసారి మనం మీటర్ రీడింగ్ కూడా ఒకసారి చూపిద్దాం వాళ్ళకి. అది లాస్ట్ లో ఫోటో తీసుకుంటారు ఈ మిల్క్ వాళ్ళదే కదా. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ ధందా బయటపడింది. మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు నిందితులు. ఇక ఈ కల్తీ పాల ధందాను బయటపెట్టారు. వందల లీటర్లలో కల్తీ పాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలతో వీరంతా కూడా చెలగాటమాడుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు దాడులు నిర్వహిస్తున్నా కూడా ఈ ధందా ఆగని పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నిందితులకు అడ్డా కింద మారిపోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగర ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు ఈ కల్తీ మాఫియా. చిన్నది కానీ పెద్దది కానీ